తెలంగాణలో మూడో రోజు ప్రజాపాలన విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ రైజింగ్ పేరిట పలు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక జూ పార్క్, ఆరాంఘర్ ఫ్లైఓవర్, సీవెజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను సీఎం ప్రారంభించనున్నారు. అలాగే ఎంఏయుడి ప్రాజెక్టులను, హెచ్సిఐటిఐ పనులను, యుఎల్బిఎస్సిలో అమృత్ పనులను ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇక కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లలో మల్టీలెవెల్ ఫ్లైఓవర్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా పారిశుద్ధ్య కార్మికులకు భద్రతా పరికరాలు, పీపీఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. రైట్, ఇక ఈ రోజు విజయోత్సవాల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పలు విజయోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, సువర్ణ, కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన విజయోత్సవాల సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్టీఆర్ మార్గంలో హైదరాబాద్ రైజింగ్ ప్రారంభ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ యొక్క కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హాజరవుతారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ఆరాంఘర్ నుంచి జూ పార్క్ వరకు కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు. అదేవిధంగా సిటీ హైదరాబాద్ నగరంలో మొత్తం 6 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ప్రారంభిస్తారు. మీరాలం, అదేవిధంగా మియాపూర్ పటాన్ చెరువు, సఫీల్గూడ, ఫతేనగర్, నాగోలు, కాజాకుంట సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ లో సుందరీకరణ పనుల కోసం 150 కోట్లతో కూడా ప్రారంభిస్తారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో 17 కోట్లతో నిర్మించిన వర్షపు నీటి నిల్వ నిర్మాణాలు కూడా ప్రారంభోత్సవాన్ని కూడా చేయబోతున్నారు. అదేవిధంగా మరోవైపు సిటీ అభివృద్ధి కోసం కూడా 5,942 కోట్ల రూపాయల పనులకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. మరోవైపు గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి ఎస్ఎన్డిపి పనుల గ్రౌండింగ్ కోసం 586 కోట్లతో కూడా పనులను ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా కేబీఆర్ పార్క్ చుట్టూ 6 జంక్షన్లలో మల్టీలెవల్ ఫ్లైఓవర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి ఆరోగ్య శిబిరాలను కూడా ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు భద్రతా పరికరాలు, పీపీఈ కిట్లను కూడా పంపిణీ చేస్తారు. అదేవిధంగా యుఎల్బిసిలో అమృత్ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయబోతున్నారు. మొత్తంగా హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ అభివృద్ధిలో భాగంగా ఈ అన్ని కార్యక్రమాలకు కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలతో పాటు కొన్ని పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ చందు.